రాజకీయాల్లో బాగా ముదిరిన వారు ఏమవుతారో అదే బాటను మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఎంచుకున్నారు రాజకీయ భీష్ముడు పెద్ద బాగా కోపం వచ్చింది తన రాజకీయ అనుభవం అంత వయసు ఉన్న పవన్ కళ్యాణ్కి సలహాలు సూచనలు ఇచ్చి కాపుల కోసం పనిచేయాలనుకున్న జోగయ్యకు పవన్ ఇండైరెక్ట్గా చేసిన కామెంట్స్ హట్ చేశాయని అంటున్నారు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ మీ సలహాలు నాకు వద్దు అని చెప్పేశారు ఇక గురువారం మంగళగిరి పార్టీ నేతలతో ఆయన మరోసారి మాట్లాడుతూ నాకు మాత్రమే సలహాలు చెప్తారు కానీ వీరంతా వైసీపీలోకి వెళ్ళి జాయిన్ అవుతారు అని సెటైర్లు వేశారు రాజకీయాలు నాకు తెలియనిదా మీరు చెప్పాలా అని మండిపడ్డారు ఇలా మాటి మాటికి పవన్ కాపు పెద్దల మీద విసుర్లు విసరడంతో జోగయ్య ఫీల్ అవుతున్నారట దాంతో ఆయన ఒక్క సంచలన నిర్ణయమే తీసుకున్నారు కాపు సంక్షేమ సేన అని ఆయన చాలా కాలంగా నడుపుతున్నారు కాపుల కోసమే దాన్ని ఆయన స్టార్ట్ చేశారు కాపు సంక్షేమ సేనను ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాల్లో గ్రామస్థాయి దాకా తీసుకువెళ్ళి కమిటీలు సైతం వేశారు ఇలా ఏపీలోని కాపులకు రాజకీయంగా అండగా ఉండాలని జనసేన ద్వారా వారి కోరికలు తీర్చాలని దానికి వారద కావాలని జోగయ్య భావించారు కానీ వర్తమాన రాజకీయాల పరిణామాలన్నీ చూసిన మీదట ఆయన కలత చెందారు ఇక కాపుసేన ఉండదు అని చెప్పేసి రద్దు చేశారు అంతేకాదు తాను ఇక మెదట రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు ఇక మెదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు తాను రాజకీయ విశ్లేషకుడుగా ఉంటాను అని ప్రకటించారు అంటే జోగయ్య కొత్త అవతారం అన్నమాట రాజకీయ విశ్లేషకుడు అంటే అన్ని పార్టీలని నిశితంగా విమర్శించవచ్చు అంతేకాదు ఆయా పార్టీల జాతకాలను కూడా బయట పెట్టవచ్చు మొత్తం స్వేచ్ఛతో మాట్లాడవచ్చు అందుకే జోగయ్య ఈ కొత్త అవతారంలోకి మారనున్నారు ఇప్పటికే రాజకీయాలకు స్వస్తి పలికిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ విశ్లేషకుడు అవతారంలో ఉన్నారు ఇప్పుడు జోగయ్య తనది అదే పని అని అంటున్నారు జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు జోగయ్య కూడా వైసీపీలో కోవట్ అని జనసేన నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నట్లుగా ఆయన అంటున్నారు మొత్తానికి పవన్తో ప్రయాణం చేసిన జోగయ్య ఇప్పుడు రాజకీయాలకు వద్దు అని దండం పెడుతున్నారు